ఇండస్ట్రీలో వేణుస్వామి చెప్పే జోస్యానికి డిమాండ్ పెరిగిపోయింది ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్క సమంత రకుల్ ప్రీత్ సింగ్ నయనతార రష్మిక లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్లి జీవితం అంత బాగున్నదని వారికి వివాహ బంధం అంతగా కలిసి రాదు అని చెప్పుకొచ్చారు అలాగే ప్రభాస్ అల్లు అర్జున్ మోక్షజ్ఞ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల జాతకాలు కూడా చెప్పారు అయితే ఆ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ హీరో యంగ్ హీరోయిన్ ఇద్దరు నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్లే చనిపోతారని ఒక పెద్ద బాంబు పేల్చారు మరీ ముఖ్యంగా వారు సహజ మరణం అయినా లేదా సూసైడ్ చేసుకోనైనా చనిపోతారు అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ వార్త విన్నప్పుడు కొంతమంది సినీ జర్నలిస్టులు మిగతా వాళ్ళు అందరూ ఆయనను తప్పుబట్టారు కానీ ఆయన చెప్పినట్లే కొన్ని రోజులకే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఎప్పుడైతే తారకరత్న చనిపోయారో అప్పటి నుండి వేణుస్వామి మాటలకి మరింత డిమాండ్ పెరిగింది ఇక ఒక హీరో చనిపోయారు కాబట్టి హీరోయిన్ ఎవరు చనిపోతారో అని అందరూ భయాందోళనలో ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది నెటిజన్ వేణుస్వామి చెప్పింది సమంతనే కావచ్చు అని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది ఈ కారణం తోనే సమంత వ్యాధి తీవ్రత ఎక్కువై మరణిస్తుంది కావచ్చు అని వేణుస్వామి చెప్పిన హీరోయిన్ సమంతానే కావచ్చు అని ఆమె అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు కొంతమందేమో అలాంటిదేమీ లేదు అంటూ వేణుస్వామి వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సమంత అభిమానుల్లో మాత్రం ఓ భయం పట్టుకుంది